అరే మమ్మ నీ పూరి ఏదో కనిపించలేదు ఇప్పుడు నీతో, ఏమైందా ఏమన్నట్టు? అరే మామ ఇక్కడ మా సౌండ్ వచ్చినారా? రే సౌండ్ లేదు ఏం లేదురా, గమ్మున వచ్చావు. అరే ఎవరు వెనక దొరికిరా. అరే ఇక్కడ దయ్యం ఏదో ఉందిరా. అరే దయ్యం ఏం లేదురా, ఇక్కడ ఉన్నా కదరా నీ కదా ఇట్లా. రే మామ ఇక్కడ ఉందిరా, రారా రే. ఆగరా, దయ్యం లేదు ఏం లేదు, ఆగరా ఇక్కడ. ఏం లేదురా, ఎందుకంత భయపడుతున్నావు, ఉన్నా కదా నీకు ఇక్కడ, ఎందుకు పెడుతున్నావు? రే మా అమ్మ ఏదో పోయిందిరా. అరే దయ్యం ఏమోరా, రే లగెత్తురా రాజావు. చెప్పండి మీరెవరు? నా పేరు సిద్ధు, నాకు మీ సహాయం కావాలి, ఎందుకంటే అది మీ వల్లే సాధ్యమైతుంది. చెప్పండి మీ సమస్య. నేను వచ్చింది దాల్వి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడానికి. వినే ఉంటారు కదా దాల్వి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్? అవును విన్నాను, వాళ్ళు చాలా మంచోళ్ళు, కానీ ఏం చేస్తాం పాపం చచ్చిపోయారు. ఇండస్ట్రీస్, ఫైనాన్స్, ఇలా చాలా బిజినెసెస్ ఉన్నాయి. దాల్వి గారు బిజినెస్ చాలా పై స్థాయికి తీసుకువెళ్ళాడు. అతనికి అతని భార్య లక్ష్మికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే వాళ్ళ పెద్ద కూతురు శృతి యాక్సిడెంట్ చనిపోయింది. అప్పటి నుంచి దాల్వి గారి తలరాత మారిపోయింది. కూతురు చనిపోయిన బాధలో దాల్వి గారు మద్య మత్తుకి బానిసైపోయాడు. అప్పుడు బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇదంతా చూసి తట్టుకోలేక లక్ష్మి గారు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ తర్వాత సంవత్సరానికి దాల్వి గారు కూడా చనిపోయారు. కానీ సార్ వాళ్ళు సూసైడ్ చేసుకునేంత తిరిగి వాళ్ళు అయితే కాదు. అండ్ డిప్రెషన్ అనేది అయితే అస్సలు ఉండదు. తెలుసు, కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లా ప్రూవ్ అయింది కదా సూసైడ్ అని. అదే సార్, అందుకే మీ దగ్గర హెల్ప్ వచ్చాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా బతికే ఉన్నారా? దాల్వి గారి చిన్న కూతురు అదితి బతికే ఉంది సార్. ఇప్పుడు నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు. మీరు అదితి, తను ఎగ్జార్సిస్ట్ భూత వైద్య. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైంది సిద్ధు ఇలా వచ్చారు? రండి లోపల కూర్చోండి. అరే మమ్మీ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఓకే, ఇవైనా భూత గారు. నమస్తే అండి. మాట్లాడండి, తీసుకొచ్చాను. సరే మమ్మీ. చెప్పండి సార్, ఏమైంది? చనిపోయింది యాక్సిడెంట్ లో. మీ అమ్మా నాన్న ఎలా చనిపోయారు? అమ్మ సూసైడ్ చేసుకుంది. అమ్మ అక్క చనిపోయిన బాధలో నాన్న తాగి తాగి చనిపోయారు. వీళ్ళిద్దరు ఏమైతారు? మా ఫ్రెండ్ సిద్ధు వాళ్ళ మమ్మీ మా ఇంటి పక్కనే ఉంటారు. సార్ దింపేయాలి సార్. నేను వెళ్ళిపోతాను. Yeah!
తమి. సరేనే. ఈ టైం నీడందుకు ఫోన్ చేస్తాను. హలో 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 అరే అరే ఎక్కడ ఉన్నావురా? ఏమైందిరా? అరే రే జల్దీ రా ఇంటికాడ, నీకు అర్జెంట్ ఒకటి చెప్పాలరా. ఏమైంది? అట్లా మాట్లాడుతున్నావు? అరే జల్దీ రా. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. జల్దీ రా జల్దీ. అరే అయ్యింది అయిపోయింది, ఇప్పటి నుంచి ఎవరికేం చెప్పకు. నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు ఫోన్ చేయ, సరేనా? మంచిగా ఉండు, ఎక్కువ టెన్షన్ పడకు. డౌట్ వస్తుంది మళ్ళీ, ఇవే టెన్షన్ పడకు. టెన్షన్ పడ్డావు అనుకో, అందరూ అర్థమైపోతుంది నువ్వే చంపేసినావు అని. అదే అంటున్నా, నువ్వే చంపినావని అనుకుంటారు. నాకే సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా. నా పేరు అందరు చదువుతున్నారా? ఢిల్లీ రాధిక, ఏం చేస్తున్నారు ఇక్కడ రాండి ఒకసారి. మిమ్మల్ని పిలిచేది వినిపించట్లేదా? ఇప్పుడు మీరు లేస్తారా? మీ పేరెంట్స్ కి కాల్ చేయాలా? ఇయ్యా మీరు చేసే పనులు మీ పేరెంట్స్ కి కాల్ చేయాలా? ఆగండి. హలో, ఇది మీ పిల్లలు వింత వింత చేస్తున్నారండి, ఒకసారి ట్యూషన్ కాడికి రండి, మాట్లాడేది ఉంది మీ పిల్లల గురించి. చూడండి మేడం, మీ పిల్లలు ట్యూషన్కి వచ్చి ఏం చేస్తున్నారు? ఏంది అమ్మ రాధిక లిలీ, ఇది పిచ్చి గీతాలు ఏంది చెప్పండి? 3-4 డేస్ నుంచి ఇదే చేస్తున్నారు మేడం మీ పిల్లలు ట్యూషన్లో, ట్యూషన్కి వచ్చి ఇదే పని. తీసుకెళ్ళి తీసుకెళ్ళి కొట్టకండి కొట్టకండి. దీని గురించి వస్తున్నారా?
తప్పిపోయిన వార్త మరియు లక్ష్మణ్ చనిపోయిన విషయం వివరిస్తుంది. తనకి సంబంధించిన వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తుంది.
హలో సార్. హలో, నా కూతురు ఇంతగా చేస్తున్నారు సార్, రండి సార్. వస్తున్నా 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 వస్తున్నా. మీరు కంగారు పడకండి, నేను చూస్తాను, నేను చూస్తా వాళ్ళు, నేను చూస్తా, కంగారు పడకండి. అమ్మా బయటికి పోవాను, ఇది మన ఇల్లు. ఎవరు బయటికి రా, నా మీద నేస్తా, బయటికి రా నువ్వు. తెల్లని రాజకీయంలో చెప్పండి. పిల్లలో ఏదో భయంకరమైన ఆత్మ ఉంది. అదితి సాగర్ ని పిల్లలు కాల్ చేసి. ఓకే సార్. హలో సాగర్, ఎక్కడున్నావు? లొకేషన్ పంపిస్తున్నా, జల్దీరా జల్దీరా జల్దీరా. అదితి ఏమైనా తెలిసిన చెప్పు, జల్దీ చెప్పు, ఏమైంది? నేను చెప్తా, ఇక్కడ రెండు ఆత్మలున్నాయి, అవే నీ స్నేహితుల్ని చంపాయి. అసలు నీకు బుద్ధుందా, ఎందుకు నన్ను ఇక్కడికి పిలిచావు నువ్వు? నేనే పిలవమన్నా. ఎందుకు? ఏం చేస్తున్నావు? రాపండి, అదితి సిద్ధు వదిలి పడుకోండి, రాపండి 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 రాపండి. లక్ష్మి, శృతి, చాలు ఇక ఆపండి. ఆ పిల్లల శరీరాన్ని వదిలి బయటికి రండి. శృతి ఆపండి. అర్థమైందా అదితి, నేను ఎందుకు పిలిచాను? చూసావా పిల్లల శరీరాలు ఎవరు ఉన్నారో? అమ్మా అదితి, పిల్లలు ఒకరిని ప్రేమించానని చెప్పావు కదమ్మా, అప్పుడే వీళ్ళ క్యారెక్టర్ ఏంటో, వీళ్ళెలాంటి వాళ్ళు, వీళ్ళని ఫాలో చేశాను, వీళ్ళు ఒక పెద్ద గదవలని తెలిసింది నాకు. వీళ్ళకి లేని వ్యసనం అంటూ లేదమ్మా, వీళ్ళకి లేని అలవాటు అంటూ లేదమ్మా. అప్పుడే నేను వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాను, నేను వార్నింగ్ ఇచ్చాను వాళ్ళకి. ఇలాంటి ఎదవకారా, నా కూతురు కావాల్సి వచ్చింది. ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. చీ, చెప్తున్నావు కొడుకులు, ఇట్లాంటి ఎదవ ఎందుకు పుడతారో తెలియదు. వీళ్ళ కన్న తల్లిదండ్రులు వీళ్ళని ఎలా పెంచుతారో కూడా తెలియదు. అరే దీన్ని ఏదో చేయాలరా. అరే అట్లానక్కడ అని ఎత్తరా, అది అట్లానక్క అని ఎత్తరా, దీన్ని ఏదో చేయాలరా. వద్దురా, ఏం చేసి వద్దు. అమ్మా అదితి, వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటున్నావు కదమ్మా, నన్ను చంపింది వీళ్ళే, నన్ను మర్డర్ చేసి దాన్ని సూసైడ్ గా ప్లాన్ చేసిందే వీళ్ళమ్మా, వీళ్ళని నమ్మద్దు.
రాతి మీ అక్క అని తెలియగా వాళ్ళను టీజింగ్ హరేజ్మెంట్ చేశారు. ఒకరోజు నైట్ ఇంటికి వెళ్తుంటే వీళ్ళతో మిస్బిహేవ్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంటే యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత నన్ను చూసావా అదితి, అందుకే నేను ఇక్కడ పిలిచాను. మీ స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు చూపించడానికి. ఇట్లాంటి వాళ్ళు బ్రతకూడదు, చంపేయండి నా కొడుకుల్ని. అమ్మ లక్ష్మి శృతి చివరిసారి ఆ పిల్లల సంఘాలకు వెళ్ళి కానిచ్చేయండి. వద్దు 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 అదితి, అదితి నువ్వు కూడా చెప్పు అదితి, ఒక్కసారి తప్పైపోయింది అదితి ప్లీజ్. సార్ చివరిసారిగా ఒక్కసారి నా కూతుర్ని హత్తుకోనివ్వండి. జాగ్రత్తగా ఉండమ్మా.